చేసింది తప్పుడు పని, చేసింది దొంగ పని, దోపిడీ చేసి మరి తిరిగి పైపెచ్చు ఏదో పెద్ద మనిషిలాగా వచ్చి అంటే ఏంటిది? చేసిన తప్పును ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పి రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలుగు ప్రజలైనా సుఖపడతారు, సంతోషిస్తారు. దోపిడీ నీలాంటి వాడు ఇంకోటి పుట్టకంట. అది ఈయనకే ఏదో జరిగిపోయినట్టుగా. ఈ భారతదేశ రాజ్యాంగంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ దేశ ప్రధాని అయినా, మన దేశంలో ఏ ప్రధాని మా మంత్రి వరకు కూడా ఏ ఒక్కరు తప్పు చేసినా రాజ్యాంగం చట్టం ఉపేక్షించదు. మన చట్టాలు అంత పకడబందీగా ఉంటాయి, మన రాజ్యాంగం అంత పకడబందీగా ఉంటుంది. మనం చూసాం మన పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు, ఉత్తర భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు చూసాం ఇద్దరు ముగ్గురిని. కొంతమంది కేంద్ర మంత్రులు చూసాం, వాళ్ళందరికంటే నీ దోపిడీ చేస్తున్న మేము పెద్ద గొప్ప, లేదా మేము పెద్ద పుట్టింగ్వా, ఎన్నాళ్ళు చేసినవన్నీ కూడా నీ తాలూకు మేనేజ్మెంట్తో నీకున్న అందులో ఉన్న లుసుకుల్ని, అవకాశాలని పుణికిపుచ్చుకొని నువ్వు బయటపడుతూ వచ్చావు. అప్పుడున్న నాయకత్వాలు కానీ, అప్పుడున్న వ్యవస్థకు అమాయకత్వం ఉండదు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈయన వాస్తవాలు ఎటువంటి నీ తాలూకు జిమ్మికలకి ఈయన మరి ఆటలు కట్టేస్తూ నీ ఆటలు సాగనీకంట, నీ మేనేజ్మెంట్కి ఆట కట్టిస్తూ వాస్తవ విషయాలు ఏంటి కూడా ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉంది. కాబట్టి ఇవాళ అన్నీ బయటపడ్డాయి పగడబందిగా. ఇది వాస్తవం కదా? ఎందుకు ఊరిగా ఆవేశపడిపోతావు, బాధపడిపోతావు? చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడి నేను తప్పు చేశాను, నేను చెప్పాను నెంపలేసుకొని నాలాగే ఇంకొకరెవరు ఈ రాష్ట్రంలో ఈ దొలాడ దోపిడీ చేయొద్దని చెప్పి ఒక మంచి మాట చెప్తే హర్షిస్తారు. అంతేగాని ఇంకా తగుదమ్మాలంటూ ఇంకా మీరు వచ్చి దన్నాలు చేయండి, మీరు అత్తాలు చేయండి. ఏంటి దన్నాలు చేస్తావు, ఏంటి అత్తాలు చేస్తావు? తండ్రికి తగ్గ తన లేని ఓ పక్క సెలబ్రిటీ ఒక్క ఏంటిది మీరు చేస్తున్న పనులు? ఏ పని కోసం మీరు చేస్తున్నారు? దేన్ని సమర్థించడానికి ధర్నా చేయాలి? దానివల్ల అవినీతిని వచ్చి ప్రోత్సహించడానికి ధర్నా చేయాలా? దోపిడీని వచ్చి ఇంకా దోచుకొని చెప్పడానికి ధర్నా చేసిన ఎకాలు వచ్చి ప్రజలందరూ రావాలి. అందుకే చూసావు ఇవాళ